ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై యూ టేస్టీ టాస్క్ ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను దానికోసం టూ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాం అందులోకి వన్ స్పూన్ కారం కొంచెం పసుపు ఉండ అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను కొంచెం మిరియాల పొడి అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను మొత్తం బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీకి గ్రేవీ కోసం ధనియాలు జీలకర్ర అండ్ కొంచెం దాల్చిన చెక్క అలాగే రెండు అల్లం ముక్కలు ఆరేడు వెల్లుల్లి రెమ్మలు మూడు లవంగాలు అలాగే పువ్వు ఒకటి వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి అన్నిటి నేను మొత్తం మసాలా దినుసులన్నీ పేస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇంతకు ముందే కాజు పేస్ట్ని కూడా చేసి పెట్టుకున్నాను కాజుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది పేస్ట్ చేసుకోవచ్చు అలాగే ఒక చిన్న సైజ్ టమాటాను కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే కడాయి స్టవ్ మీద పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడవగానే జీలకర్ర వన్ స్పూను నాలుగు పచ్చిమిర్చిలు అలాగే టూ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుంటున్నా ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అలాగే చిటికెడు పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఆనియన్స్ వేగుతుండగానే వన్ స్పూన్ కారంని కూడా యాడ్ చేస్తున్నాను కారం ఆన్ ఆయిల్లో వేయడం వలన టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ టు టూ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి చికెన్ని ఆయిల్లోని అంతవరకు మూత పెట్టకూడదు అండ్ అలాగే వాటర్ కూడా యాడ్ చేయకూడదు ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఉంచాలి వన్ మినిట్ తర్వాత మూత తీసి చూస్తే మొత్తం వాటర్ చేరుతుంది ఇప్పుడు మళ్ళీ కలుపుకొని పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా దినుసులన్నీ కూడా అది ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వన్ మినిట్ కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉంచి నెక్స్ట్ నెక్స్ట్ కలుపుకొని ఇప్పుడు కారం వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాం ముందు ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కదా ఇప్పుడు యాడ్ చేస్తున్నాం బాగా కలుపుకున్న తర్వాత కాజు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కారం ముందు వేసుకొని తర్వాతే కాజు పేస్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అండ్ అలాగే వన్ టమాటా కూడాను మిక్సీ చేసి పెట్టుకున్నది ఇప్పుడే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి కాసేపు చికెన్ని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది పైకి ఇలా ఉన్నప్పుడు లో ఫ్లేమ్ చేసుకొని కర్రీని కలుపుకోవాలి అండ్ వన్ మినిట్ వరకు అలా బాయిల్ అవ్వనివ్వాలి అంతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సింపుల్ ప్రాసెస్లో టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపించాను నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి